ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో ఉన్న మెడికవేర్ హాస్పిటల్లో హెపటైటిస్ వ్యాధి పట్ల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. హెపటైటిస్ వ్యాధి గురించి గ్యాస్ట్రో ఆంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి 30 సెకన్లలో ఒకరు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి ముందస్తుగా జాగృత పడటం ఎంతో అవసరమని అన్నారు. మీడియా ద్వారా జనాల్లోకి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా జనాలకు వెళ్ళడమే కాకుండా పాత్రికేయ మిత్రులకి ఎవర్ని కూడా హెపటైటిస్ బారిన పడకుండా చూడాలనే జయంతో పాత్రికేయ మిత్రులందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా, మీరెవరు కూడా హెపటైటిస్ బారిన పడకుండా ఉండకూడదని చెప్పి ఈ రోజు మా మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇట్ ఇస్ మెంట్ ఫర్ యూ పీపుల్ ఓన్లీ. అంటే ఎందుకు అసలు ఎందుకు హెపటైటిస్ అంటే ఇంతవరకు అందరికి తెలుసా తెలీదో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు అందరికి షుగర్ అంటే తెలుసు, బీపీ అంటే తెలుసు, థైరాయిడ్ అంటే తెలుసు, ఎయిడ్స్ అంటే తెలుసు, ఈ రోజు అందరికి కరోనా అంటే తెలుసు, హెపటైటిస్ అన్నది కూడా తెలుసు, జాయింట్స్ ఎవరికి తెలుసు తెలుసుకోదంటే మీ పేషెంట్స్ ఎవరికైనా హెపటైటిస్ పాజిటివ్, హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆపరేషన్ రొటీన్ డబ్బులు కాబట్టి ఎక్కువ డబ్బులు అవుతాయని చెప్పి అనుకోండి, అప్పుడు ఆహా ఏంటి హెపటైటిస్ అని అప్పుడు అడుగుతారు. అందరికి హెపటైటిస్ అంటే ఏంటో తెలియని రోజు ప్రతి ఒక్కరికి జాయింట్స్ వస్తూ ఉంటుంది. పచ్చమంది పల్లెటూరు వెళ్ళి ఈ ఆయుర్వేదిక్ డాక్టర్లు అది ఏమంటారు పసరమంది వేసేస్తారు, ఓ తగ్గిపోయింది అంటారు. కొంతమంది వెళ్తారు పసరమంది వికటించేసింది దీంతో చనిపోయారు అని అంటారు. హెపటైటిస్ ఏ అన్న వైరస్ అనుకోండి మనం మందు తీసుకున్నా తీసుకోకపోయినా వారం రోజుల్లో తగ్గిపోదు, పదొక రకమైన జాండీస్. అందుకు పసరమంది పనిచేసేస్తుంది అని అనుకుంటాం, నేను పసరమంది పనిచేయలేదు అనుకుంటాం, అప్పుడు వేరే రకాలైన హెపటైటిస్ అది బిఓ సిఓ ఈఓ ఏదో అయి ఉండొచ్చు, వేరే రకంగా ఎన్నో వేరియంట్స్ ఉంటాయి హెపటైటిస్ లో. ఒకసారి ఆ జబ్బు మన బాడీకి చేరింది అనుకోండి అది మన బాడీలో బ్లడ్ లో అలా ఉండిపోద్ది శరీరంలో, ఎప్పుడు మనం టెస్ట్ చేసుకుని హెచ్బిఎస్ పాజిటివ్ వస్తుంది. హెచ్బిఎస్ పాజిటివ్ వస్తే ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి, నార్మల్ గా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఈ రోజుల్లో అది అలా ఉండిపోద్ది బ్లడ్ లో అంతే, కానీ దానివల్ల మీ ఆవిడ కలుపుతుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ వలన, బ్లడ్ వలన పిల్లలకు వెళ్తుంది, ఈవెన్ ఆపరేషన్ చేసిన డాక్టర్లు మాకు వస్తుంది, ఇన్ఫెక్షన్ అంతా అలాగా స్ప్రెడ్ అయిపోతుంది.